వెళ్ళకపోతే సిద్దిపేటలో ఏం జరుగుతుంది, ఉద్యమ గడ్డపై ఉన్మాద చర్యలు ఏమున్నాయో ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తా, బహుజనుల పేరుతో చేస్తున్న కుట్రలేందో చూపించే ప్రయత్నం చేస్తా. మిత్రులారా, సిద్దిపేట బిఎస్పీ అభ్యర్థిపై నకిలీ నోట్లు, దొంగ నోట్లు, ఫోర్జరీ, దొంగతనం కేసులు ఇవి పేపర్ రాసినాయి మిత్రులారా. పేపర్ రాని మర్డరు, మానభంగం, కిడ్నాప్ లాంటి ఎన్ని కేసులు ఉన్నానో అన్ని కేసులున్న ఒక లోఫర్ గాని తీసుకొచ్చి, ఒక లోఫర్ గాని తీసుకొచ్చి ఉద్యమగడ్డ సిద్దిపేట పైన బహుజనుల బిఎస్పీ సైనికుల భుజాల పైన నిలబెట్టింది ఎవరో, ఒకసారి ఆలోచించండి మిత్రులారా. బిఎస్పీ అభ్యర్థి గదగోని చక్రధారు గౌడ్ పైన 11 కేసులు, అలాగే 30-40 సెక్షన్ లో ఉన్నటువంటి ఒక లోఫర్ గాని తీసుకొచ్చి బిఎస్పీ టికెట్ ఎందుకు ఇచ్చిందో ఆలోచించండి మిత్రులారా. అసలు ఎవడు వీని కథ ఏంది, వీని కార్కాన్ ఏంటంటే ఒక్కసారి ఆలోచించండి. వెలుగులోకి చక్రధర్ గౌడ్ మోసాలు, రాజకీయాల్లో రాణించాలనే కోరికతో చీటింగ్, అందుకే యువతను మోసం చేస్తూ 22,000 మంది తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల్ని అమాయకుల్ని ఆడోళ్లను ముంచి ఆ నెత్తురు కూడు తీసుకొచ్చి సిద్దిపేట మీద రాజకీయ వికృత క్రీడ ఆడుతున్న చక్రధర్ గౌడ్ టికెట్ ఎట్లా వచ్చిందో ఆలోచించండి మిత్రులారా. ఇవి నేను వేపుతున్న కేసులు కాదు, నేను చూపిస్తున్న కేసులు కాదు, వానికి వాడు రాసిచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్ మీద రాసిచ్చినటువంటి కేసులు మిత్రులారా. ఇవి వాస్తవాలు మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. నిజంగా బిఎస్పీ 1984లో నేను పుట్టక ముందు అంబేద్కరుడి ఆశయ సాధన కోసం కాంశీరామ్ గారు ఏర్పాటు చేసినటువంటి బిఎస్పీ పార్టీలో, బేహంజీ సారథ్యం వహిస్తున్న బిఎస్పీ పార్టీలో ఈ దొంగకి, ఈ ఉన్మాదికి టికెట్ ఎట్లొచ్చిందో ఆలోచించండి మిత్రులారా. టికెట్ ఎట్లొచ్చిందో ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. నిజంగా సిద్దిపేట గడ్డ మీద దాదాపు 30-40 సంవత్సరాలుగా బిఎస్పీ కోసం అహర్నిశలు కష్టపడుతూ ఉన్నా లేకున్నా తిన్నా తినకున్నా సమాజం కోసం పనిచేసినటువంటి బీజేపీ సైనికుల భుజాల మీద ఈ దొంగను పెట్టినటువంటి దొంగ ఎవరు ఆలోచించండి మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. బిఎస్పీ అంటేనే బహుజనులు, దాదాపు 6,000 కులాల కోసం, మైనార్టీల కోసం 84లో పుట్టిన బిఎస్పీ 85% ఉన్న బహుజనుల కోసం కొట్లాడుతున్న పార్టీల ఈ బైరూపానికి ఎట్లా టికెట్ వచ్చింది ఆలోచించండి మిత్రులారా. దయించి ఆలోచించండి మిత్రులారా. 4 రాష్ట్రాలలో 22,000 మంది నిరుద్యోగులని, అమాయకులని, ఆడళ్లను ముంచి వంచి వాళ్ళ నెత్తురు పీల్చి ఆ రక్తం కూడుతో ఇక్కడ రాజకీయ క్రీడ ఆడుతున్న చక్రధర్ గౌడ్కు బిఎస్పీ టికెట్ ఇచ్చాక బిఎస్పీ సైనికులారా ఒక్కసారి ఆలోచించండి. 22,000 మందిని ముంచి వంచేసినటువంటి వాని, నిరుద్యోగుల్ని ముంచినటువంటి చక్రధర్ గౌడ్కి టికెట్ ఇచ్చినాక మీరు రేపు నిరుద్యోగుల ఇష్యూ మీద మాట్లాడే అర్హత, నైతికత ఉంటుందా ఒక్కసారి ఆలోచించండి సైనికులారా. బిఎస్పీ ఇప్పుడు ఎవరి చేతుల్లోకి వెళ్ళింది, ఎవరి కబంధ హస్తాలకు వెళ్ళింది ఒక్కసారి ఆలోచించండి. నేను పుట్టక ముందు పుట్టిన బిఎస్పీ, 1984లో పుట్టిన బిఎస్పీ, 85% ప్రజల కోసం కొట్లాడుతున్నటువంటి బిఎస్పీ ఇలా రాబందుల చేతుల్లోకి వెళ్ళిపోయింది మిత్రులారా. ఆలోచించండి, రాబందుల చేతుల్లోకి వెళ్ళిపోతే ఖచ్చితంగా నాలాంటి వాడు ప్రశ్నిస్తాడు, దాడులు జరిగిన, హత్యలు జరిగిన వెనుక పోయే ప్రసక్తి లేదు. ఏమైతుంది, ఇలాంటి దొంగలు ఉసిగొలితే 4-5 ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారు, పెట్టని నేను జైలు పోవడానికి కూడా సిద్ధమే. నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తా వీడేదో సంపత అన్నాడు, దానికి కూడా నేను సిద్ధమే. ఉద్యమ గడ్డను కాపాడుకునేది నా బాధ్యత మిత్రులారా. ఈ ఉన్మాదికి టికెట్ ఇచ్చినాక బిఎస్పీ తన అస్తిత్వాన్ని కోల్పోతుంది మిత్రులారా. ఇలా బిఎస్పీ బాగుండాలని 1984 నుంచి ఇప్పటిదాకా తినో తినకో సిద్ధాంతాన్ని ఎప్పుతూ వెళ్తున్నటువంటి, జెండా మోసినటువంటి సైనికులు బిఎస్పీ సైనికులాగా మే రోజు వచ్చింది. అర్థం చేసుకోండి మిత్రులారా, ఇది నా ఒక్కటి ఆవేదనే కాదు, నిజమైన బిఎస్పీ సిద్ధాంతం తెలిసినటువంటి ప్రతి బిఎస్పీ కార్యకర్త ఆవేదన. ఆలోచించండి మిత్రులారా, ఎందుకంటే 22,000 మంది నిరుద్యోగుల్ని ముంచినటువంటి ఈ దొంగకు టికెట్ ఇచ్చినాక బిఎస్పీ నిరుద్యోగుల విషయంలో మాట్లాడే నైతికత ఉంటుందా ఆలోచించండి. ఒక అమ్మాయిని రేప్ చేసినటువంటి, మానభంగం చేసినటువంటి ఈ దొంగకు టికెట్ ఇచ్చినాక బిఎస్పీ మహిళల గురించి మాట్లాడే హక్కు ఉంటుందా ఆలోచించండి మిత్రులారా. అట్లాగే ఈ దేశం గురించి మాట్లాడతాము, ఈ దేశం కోసం కొట్లాడతాము అని చెప్పినటువంటి బిఎస్పీ ఈ దేశ అస్తిత్వమైన కరెన్సీని ఫోర్జరీ చేసినటువంటి, దొంగ నోట్లు ముద్రించినటువంటి ఈ దొంగకు టికెట్ ఇచ్చినాక ఈ దేశం గురించి మాట్లాడే నైతికత బిఎస్పీకి ఉంటుందా ఆలోచించండి. ఇలా కొంతమందిని ముంచి ఆ నెత్తురుకూడుతోటి ఇలా రాజకీయం ఆడుతుంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు సిర్పూర్లను, ఇంకో దగ్గరనో డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఈ దొంగ తయారు చేసినటువంటి డబ్బులతోటి, ఆ నెత్తురుకూడుతోటి సిర్పూర్ల ఖర్చు పెడితే
బిఎస్పి పునీతమైతదా?